జైపూర్లో గెలిచిన తర్వాత ఇప్పుడు టీమిండియా రాంచీలో జరిగే రెండవ టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్తో తలపడనుంది. రాంచీలోనే సిరీస్ ను కైవసం చేసుకోవడమే టీమిండియా లక్ష్యం కాగా, ఇందుకోసం రోహిత్ శర్మ జట్టు అద్భుతమైన ఆట తీరును కనబరచాల్చి ఉంటుంది. తొలి టీ20లో ఆఖరి ఓవర్లో విజయం సాధించిన భారత్ కు న్యూజిలాండ్ గట్టి పోటీనిచ్చింది. అయితే చివరికి రోహిత్ అండుకో విజయం సాధించింది. అయితే మ్యాచ్ గెలిచిన ప్రతి కెప్టెన్ తన ప్లేయింగ్ 11 ని మార్చుకోకపోయినా రెండో టీ20లో మాత్రం టీమిండియా కొన్ని మార్పులతో మైదానంలోకి దిగవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ 11 సిక్సర్లు 19 ఫోర్లతో 174 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. దీంతో తన సొంత వేదికైన రాంచీ మైదానంలో తనని ఆడించడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఇందుకోసం రెండో టీ20 మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తున్న సమాచారం. ఐపీఎల్ నుంచి నిరంతరం క్రికెట్ ఆడుతున్న రాహుల్ టెస్ట్ సిరీస్ కు ముందు అతనికి విశ్రాంతి ఇవ్వొచ్చని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ రాంచీ టీ20లో ఓపెనింగ్ వెళ్లొచ్చు. రాహుల్ తో పాటు బౌలింగ్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్ లేదా అవేష్ ఖాన్ లకు అవకాశం కల్పించవచ్చు. తొలి టీ20లో సిరాజ్ వేల్ కి గాయమైందని, ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు మార్పులతో రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగనుంది.